పోయిన రోజుల్లో నేను అప్పుడు 10వ తరగతి చదువుతున్నాను. కాకపోతే అప్పుడు ఉన్న తను ఏదైతే వివక్షత కోసం పోరాడినో అప్పటికి మేము కూడా కొంత ఉద్యమంలో ఉన్నాం కాబట్టి ఇవాళ నేను ఫస్ట్ డే వచ్చి చూడాలన్నా. అయితే నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, యూత్కు 50 సంవత్సరాల కింద అతను దేనికోసం కొట్లాడిండు, ఏ మత కుల వివక్షతలకు వ్యతిరేకంగా కొట్లాడిండో, ఇప్పటికీ అవి అసమానతలు అట్లాగే ఉన్నాయి, ఇంకా ఎక్కువైపోయినాయి. కాబట్టి ఇవాళ అర్జున్ రెడ్డి గారు ఈ సినిమా తీసి చాలా వాస్తవానికి దగ్గర తీశారు. జీవన్ రెడ్డి గారు వాస్తవానికి దగ్గరగా తీశారు. కాబట్టి అతని తీసిన ఈ సినిమా ద్వారా ఇప్పుడున్నంత మొత్తం యూత్ ఇన్స్పిరేషన్ అయ్యి మళ్ళీ అలాంటి వివక్షతలు వ్యతిరేకంగా పోరాడుతూ ఆయన స్ఫూర్తిగా తీసుకొని చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. విద్యార్థి నాయకత్వం అప్పట్లో ఎంత త్యాగశీలతగా ఉండే ప్రగతిశీల ఉద్యమాలు రావాల్సిన అవసరం ఉన్నది. ప్రగతిశీల ఉద్యమాలు నిర్మించాల్సిన బాధ్యత మరి ఇప్పటి సమాజం మీద ఉన్నదని ఒక ప్రభావవంతంగా సినిమా నిజంగా జీవన్ రెడ్డి గారు అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ పాత్రధారులు కానీ న్యాచురల్గా సహజ సిద్ధంగా అంటే హీరోయిజంగా లేకపోతే సినిమాటిక్గా కాకుండా నిజంగా బయోపిక్ చూసిన ఆనందం బాగుంది. జార్జ్ రెడ్డి మూవీ ఖచ్చితంగా ఇప్పుడు 70% యూత్ ఖచ్చితంగా ఉర్రుతలుగుతుంది. ఎక్సలెంట్ మూవీ. వాస్తవాలు మ్యాక్సిమం వాస్తవాలు చూపించారు. ఎందుకంటే వామపక్ష సిద్ధాంతాలు కానీ అంటే ఎక్స్ట్రీమిస్ట్ వాళ్ళతో కలవడం కానీ తర్వాత దాన్ని వదిలిపెట్టడం లాస్ట్లో తుపాకీని హుస్సేన్ సాగర్లో పడేసి బుద్ధ విగ్రహాన్ని చూపించడం అంటే శాంతికి చాలా అంటే డిఫరెంట్ మూవీ బాగుంది. సందీప్ మాధవ్ ఎలా చేశారు? సందీప్ మాధవ్ అద్భుతం అండి. అంతకుముందు నేను వంగవీటి కూడా చూశాను ఆయనవి. సో ఆయన వంగవీటి రాధా క్యారెక్టర్, వంగవీటి రంగా క్యారెక్టర్ అని దీనిలో కూడా పూర్తిగా జార్జ్ రెడ్డి పాత్రలో పూర్తిగా లీనమైపోయాడండి. చాలా అద్భుతంగా చేశారు నటన పరంగా మాత్రం. మూవీ నుంచి ఏం నేర్చుకోవచ్చు? నేర్చుకోవడానికి ఏంటంటే ఆయన అంటే ఏవైతే అప్పట్లో ఆ రోజు సామాజిక పరిస్థితుల ప్రకారం ఏవైతే సామాజిక పరిస్థితులు ఉన్నాయో కొంత తక్కువ వర్గాలు అనగదొక్కలు లాంటి వాటి మీద వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళ కోసం పోరాటం చేసి వాళ్ళలో ధైర్యాన్ని నింపి వాళ్ళలో విప్లవాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారని తెలిసిందండి సినిమాలో. జీవన్ రెడ్డి న్యాయం చేశారంటే వాస్తవాలను చూపించారంట. సో మాకు పూర్తిగా వాస్తవమే తెలియదు అండి. నేను 4-5 ఏళ్ల క్రితం అయితే కొంత జార్జ్ రెడ్డి గురించి తెలియటం జరిగింది నాకు. దాన్ని బట్టి చూశాను అసలు యాక్చువల్గా ఏం జరిగింది ఏంటి అనేది. సో ఇది ఆల్మోస్ట్ 72లో ఆయన్ని చనిపోయారని చెప్పి నాకు తెలిసింది. సో 72లో చనిపోయారని తెలిసినప్పుడు అంటే అప్పటికి నేను ఇంకా పుట్టడం కూడా పుట్టలేదు. సో మనం తెలుసుకున్న దాన్ని బట్టి ఏంటంటే సో అప్పుడు వాస్తవాలని నేను అనుకోవటం జరుగుతుంది. అంటే వాస్తవం ఏంటనేది నాకు బాగా తెలియదు, బట్ నేను చదివిన దాని ప్రకారం ఉన్న వాస్తవాలు హైలైట్స్ అంటే మ్యూజిక్ చాలా బాగుందండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది, స్టంట్స్ బాగున్నాయి. బేసికల్గా చెప్పాలంటే ఇది ఒక బయోపికే. బయోపిక్ లాగానే చూస్తే బెస్ట్. మళ్ళీ ఇది ఒక కమర్షియల్ ప్లేన్ లాగా చూడడం కాదు. నిజంగా జార్జ్ రెడ్డి లైఫ్ ఎట్లుంటుందో అట్లనే ఉంది. అట్లనే తీసిర్రు ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ లవ్ ట్రాక్లు పెట్టి పాటలు ఫైట్లు అట్లేం చేయలేదు. జనరల్గా ఎట్టుందో అట్లనే తీసిర్రు. థ్యాంక్ యూ. హైలైట్ సీట్స్ అంటే లాస్ట్కి అతన్ని చంపేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్ యూనియన్ పెట్టి ఈయన ఎలక్షన్లో గెలవడము, ఇవన్నీ హైలైట్ సీన్స్ అంటే. హైలైట్ అంటే బయోపిక్ కదా భయ్యా ఇది. దీన్ని హైలైట్ ఇంటర్వెల్ బ్యాంగు ట్విస్ట్లు అట్లాంటివి ఏం లేవు. సీరియస్గా కథ ఎట్లా ఉందో అట్లనే తీసేసి. థ్యాంక్ యూ. సినిమా బాగుంది అన్న. సినిమా అయితే చాలా బాగుంది. చెప్పాలంటే ఇట్లాంటి బయోపిక్ ఇంకా రావాలని అనుకుంటున్నా. అండ్ ఈ మూవీలో సందీప్ మాధవ్ శాండీ యాక్టింగ్ అయితే చింపేసిండు. ప్లస్ డైరెక్టర్ కూడా వాళ్ళకు కూడా వేరే లైఫ్ దొరుకుతుంది అనుకుంటున్నా. స్టార్డమ్ ఒక మూవీ కమర్షియల్గా కాకుండా ఆరు పాటలు ఆరు డ్యూట్ సాంగ్లు ఉంటాయి అనుకుని కాకుండా రియల్ లైఫ్గా తీసినందుకు వాళ్ళు కూడా థ్యాంక్స్. ఇంకా ప్రతి ఒక్కరు జార్జ్ రెడ్డిలా కూడా ఉండాలని కోరుకుంటాను. ఇంకా ప్లస్ ఈ బయోపిక్ చూసినాక ఏమనిపిస్తుంది అంటే నిజంగా జార్జ్ రెడ్డి ఇట్లనే ఉంటుండని అనిపించింది. మనం మిస్ అయినాం అంత అటువంటి మనిషిని. ఇంకా అండ్ ఈ సినిమా నుంచి యాక్టర్స్ వాళ్ళందరూ స్టార్డమ్ అవుతారని కోరుకుంటున్నాను నేను. ఇంకా మెయిన్ మా ఫ్రెండ్ కూడా ఉన్నందుకు నేను వచ్చి చూడాల్సి వచ్చింది. మూవీ కూడా చాలా బాగుంది. మొత్తం రియలిస్టిక్. ఐ ఓసెట్ అయితే నిజంగా యూనివర్సిటీలకు ఎట్లా దిద్దిరేమో అని నిజంగా ఉస్మానియా యూనివర్సిటీలకు చాలా బాగా చేసినారు వాళ్ళు కూడా సెట్టింగ్ అని ఎవ్రీథింగ్. లాస్ట్ క్లైమాక్స్ అసలు మీరు కూడా చూడండి. క్లైమాక్స్ అయితే నాకే ఎట్లా అనిపించింది. సినిమా బాగుంది అన్న. థ్యాంక్ యూ. బయోపిక్ మోడల్ మాత్రం లేదు. వాస్తవాలు ఇక్కడ కూడా చూపించలేకపోయాడు. జార్జ్ రెడ్డి యొక్క పాజిటివ్నెస్నే ఎక్కువగా చూపించాడు కానీ ఇలా వాస్తవాలు చూపించలేదు. క్లైమాక్స్ బాగుంది. అయితే చనిపోయే సీన్ చాలా అద్భుతంగా చిత్రీకరించారు. అండ్ అమ్మ కొడుకు క్యారెక్టర్ కావచ్చు, ఆ సాంగ్ కావచ్చు, యాదమ్మరాజు ఒక కామెడీ కావచ్చు, ఓవరాల్గా సినిమా అయితే బాగుంది. కానీ వాస్తవాలు అంటే బయోపిక్ మాత్రం కాదు, కమర్షియల్ సినిమా.